The successful warrior is the average man with laser-like focus, Bruce Lee. Friends, ఎలా ఉన్నారు? వీడియోని ఎండ్ వరకు చూస్తూ శ్రద్ధగా వినండి. మనల్ని కొంతమంది అంటుంటారు, నీలో టాలెంట్ ఉంది, నీలో స్కిల్స్ ఉన్నాయి, బట్ నువ్వు వాటిని వాడట్లేదు, నీ బ్రెయిన్కి పని చెప్పట్లేదు అని. మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే ఎఫర్ట్ పెట్టట్లేదు అని కాదు, మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు మన ముందు ఉన్న టెక్నాలజీ ఇన్వెంట్ చేయగలిగారు అంటే ఆ కాలంలో డిస్టర్బ్ చేయడానికి ఏం లేవు, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించారు. మనం అనుకున్నది సాధించడానికి నాకు నాలెడ్జ్ లేదు, టైం లేదు, అసలు నా దగ్గర మనీ లేవు అని రీజన్స్ చెప్తారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సక్సెస్ని అడ్డుకునేవి ఇవి ఏవి కాదు, ఫోకస్, ల్యాక్ ఆఫ్ ఫోకస్. అవును, మీ యొక్క టైం ఇన్వెస్ట్మెంట్. మనందరికీ తెలుసు బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అని. మనం దానిని పూర్తిగా వాడినప్పుడు మాత్రమే దాని పవర్ తెలుస్తుంది. నిజానికి అందరం టాలెంట్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాం, బట్ డిస్ట్రాక్షన్స్ వల్ల మనలో ఉన్న స్కిల్స్ని బయటకు తీయలేకపోతాం. డీప్ వర్క్. ఈ బుక్ ఆథర్ కార్ల్ న్యూపోర్ట్ ఏం చెప్తున్నారంటే, మన బ్రెయిన్ ఒక లెవెల్కి తీసుకెళ్తే చాలు ఏదైనా సరే ఈజీగా సాధించవచ్చు అని. మీరే స్టూడెంట్స్ అయినా సరే ఇది మీకు హెల్ప్ చేస్తుంది, అందుకు మనం డీప్ వర్క్ చేయాలి. ఆథర్ ప్రకారం మన బ్రెయిన్ని ఫోకసింగ్ పవర్ కోసం ట్రైన్ చేయాలి. డీప్ వర్క్ అనేది ఒక స్కిల్, దానిని ఎవరైనా నేర్చుకోవచ్చు. డీప్ వర్క్తో మన ఎబిలిటీస్ని, క్రియేటివిటీని కూడా బయటికి తీయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆథర్ చెప్పిన 4 పాయింట్స్ని వివరించాను. ఇవి మన బ్రెయిన్ని డీప్ లెవెల్కి వెళ్ళేలా హెల్ప్ చేస్తాయి. అలాగే ఆ లెవెల్కి వెళ్లకుండా మన బ్రెయిన్ డిస్టర్బ్ చేసేవి కూడా చెప్పాను. ఈ 4 పాయింట్స్ ఒకటి మరో దానికి లింక్ అయి ఉంటుంది. ఏ ఒకటి లైట్ తీసుకున్నా మిగతా 3 పనిచేయవు. ఇక స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, వర్క్ డీప్లీ. అసలు డీప్ వర్క్ అంటే ఏంటి? లోతుగా పనిచేయడం. ఎక్కువ సమయం పనిచేస్తే ఎక్కువ ఫలితాలు పొందవచ్చు అని అందరు అనుకుంటారు, కానీ ఈ మాట సరైంది కాదు. ఎందుకంటే ఇది ప్రతి విషయంలోనూ సాధ్యం కాదు. మనందరికీ తరచుగా అనిపిస్తూ ఉంటుంది, వారు అలా ఎలా ఫోకస్డ్గా వర్క్ చేయగలుగుతున్నారు, అసలు వారికి అంత మంచి థాట్స్ ఇలా వస్తున్నాయి, నేనెందుకు అలా థింక్ చేయలేకపోతున్నా అని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి వారు అంతలా వర్క్ చేయరు, వారు జస్ట్ వారి మైండ్ని డీప్ లెవెల్కి తీసుకొచ్చారు. ఈ బుక్ ఆథర్ చెప్పేది కూడా అదే, మనం మన మైండ్ని అక్కడి వరకు తీసుకెళ్ళాలి. మన మైండ్ని ఆ లెవెల్ వరకు తీసుకెళ్తే మన మైండ్ కూడా ఎన్నో మిరాకిల్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది. దీనికి ముందుగా మనం డీప్గా వర్క్ చేయాలి. జస్ట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ వర్క్ కంటిన్యూ అవుతూ ఉండాలి. మనకు తెలిసిన సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ, పెద్ద రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అందరూ చేసే పని ఇదే. వారు వారి పనిలో డీప్గా వెళ్ళడానికి ఎక్కువ సమయం పనిచేస్తారు. వారికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఒక రూమ్లో లాక్ చేసుకొని వర్క్ చేసుకుంటారు. ఇలా చేస్తే బ్రెయిన్ కాసేపటికి ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కొంతమంది రైటర్స్ ఏకంగా ఒక ఐలాండ్కి వెళ్ళి కొన్ని డేస్ అక్కడే ఉండి వారి స్టోరీని కంప్లీట్ చేసుకుంటారు. హ్యారీ పోటర్ రైటర్ జేకే రౌలింగ్, ఈమె తన 7th సిరీస్ని రాయడానికి 5-స్టార్ హోటల్ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే తనకి అల్టిమేట్ ఫోకస్ అవసరం. దీనికి గల కారణం, ఆమె పబ్లిష్ చేసిన ముందు 6 సిరీస్ కన్నా అందరినీ కట్టిపడేసే బాధ్యత ఈ 7th సిరీస్ స్టోరీకి ఉంది. అందుకు ఆమె తన ఇంట్లో డిస్టర్బ్ అవుతుందని, ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండొద్దని పీస్ఫుల్గా ఉండేలా 5-స్టార్ హోటల్లో ఉంటూ తన లాస్ట్ సిరీస్ని కంప్లీట్ చేసింది. నమ్మండి, మనకు తెలియదు కానీ గ్రేట్ పీపుల్ అంతా చేసింది ఇదే. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఈ వాళ్ళతో డిస్కనెక్ట్ అవుతారు. కొన్ని కంపెనీస్ వారి బిజినెస్లో చేంజ్ తీసుకురావాలని వారంలో ఒక రోజుని కంప్లీట్గా వర్క్ డేగా చేశారు. అంటే ఆ రోజు నో సెల్ఫీస్, నో రీల్స్, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఒకరితో ఒకరు మాట్లాడకూడదు, జస్ట్ వర్క్ మాత్రమే. అందరూ అనుకున్నట్టు స్ట్రెస్ క్రియేట్ అవ్వలేదు, బదులుగా బెనిఫిట్స్ వచ్చాయి. మీరు డే టైంలో 9 to 5 వర్క్ చేస్తే జస్ట్ ఇక నుండి వర్క్ మాత్రమే చేసుకోండి. ఇఫ్ మీరు స్టూడెంట్స్ అయినా ఫ్రీలాన్సర్స్ అయినా జస్ట్ కాసేపటి వరకు ఈ ప్రపంచంలో అబ్సెంట్ అవ్వండి. మీరు ఇంట్లో వర్క్ చేస్తుంటే మీ రూమ్ డోర్స్ వేసుకొని జస్ట్ వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. నో మ్యాటర్ వాట్, ఏం జరిగినా సరే ఎవరి గురించి పట్టించుకోకండి, జస్ట్ మీ వర్క్ మీరు చేసుకోండి చాలు. మీ గోల్ కోసం మీరు పెట్టే ఎఫర్ట్స్ చూసి అందరూ భయపడిపోవాలి. మీరు అనుకున్నట్టే అవుతుంది, కేవలం కొన్ని రోజుల్లోనే మీ బ్రెయిన్ డీప్ లెవెల్కి వెళ్తుంది. ఆ లెవెల్లో మీరు ఏదైనా సరే ఈజీగా నేర్చేసుకుంటారు, మీకు అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ట్రస్ట్ మీ, మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. బిగినర్గా మీరు రోజు మొత్తం కాకుండా 2 అవర్స్ నుండి స్టార్ట్ చేయండి. మీపై మీకు కంట్రోల్ ఉంటే డేతో స్టార్ట్ చేయండి. నెంబర్ 2, టేక్ రెస్ట్. అల్టిమేట్ ఫోకస్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక స్కిల్. అథ్లెట్స్ వారి ట్రైనింగ్తో పాటుగా వారి బాడీని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఈ 2nd పాయింట్ మనకు నేచర్తో కనెక్ట్ అవ్వమని చెప్తుంది. ఇది ఊరికే కేవలం మాటలు కాదు, దీని వెనుక ఏదో మ్యాజిక్ ఉంది. దీనికి సైన్స్ కూడా తలాడిస్తుంది. అనుకున్న టైం వరకు వర్క్ చేసుకున్నాక రెస్ట్ అవసరం. రెస్ట్ అంటే మనం అనుకున్నట్లుగా వర్క్ని స్టాప్ చేయడం కాదు, పూర్తిగా మీ మైండ్ రిలాక్స్ అవ్వాలి. దీన్ని ఏఆర్టీ, అటెన్షన్ రీస్టోరేషన్ థియరీ వివరిస్తుంది. ఎగ్జాంపుల్కి మీ వర్క్ 5కి కంప్లీట్ అవుతే 5 నుండి 8 వరకు ఎంటర్టైన్ అవ్వండి, బట్ 8 నుండి మీరు కంప్లీట్గా రిలాక్స్ అవ్వాలి. అంటే నో ఫోన్, నో వర్క్, నో ఎంటర్టైన్మెంట్, జస్ట్ రిలాక్స్. ఈ క్రమంలోనే ఫోకసింగ్ పవర్ రీస్టోర్ అవుతుంది. ఆథర్ చెప్పే విషయం ఏంటంటే, బ్రెయిన్కి ఎలాంటి టాస్క్ ఉండకూడదు. ఎప్పుడైతే మనం 2 మచ్గా ఫోన్ వాడతామో, అంటే ఫోన్ని చూసినా కానీ మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది,
నైట్ టైంలో ఫోన్ లాంటి డిజిటల్ డివైసెస్ వాడితే బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడుతుందని ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్ చేశాయి. మనం అనుకున్నట్లు వర్క్ ని ఆపేసి ఫోన్ తో ఎంటర్టైన్ అవ్వడం రిలాక్సేషన్ కాదు. ఇలా చేస్తే కేవలం మనం మాత్రమే రిలాక్స్ అవుతాం, మన బ్రెయిన్ కాదు. మన వర్క్ కు సంబంధించి ఆలోచించినా కూడా మన బ్రెయిన్ ఎనర్జీని సరిగ్గా రిస్టోర్ చేసుకోదు. ఏఆర్టీని ఫాలో అయితే మన బ్రెయిన్ ఎనర్జీని పూర్తిగా రిస్టోర్ చేసుకుంటుంది. ఒకసారి మీరే చెప్పండి, ఫోన్ ని చార్జ్ చేస్తూ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అలా చేస్తే ఫోన్ మెల్లగా చార్జ్ అవుతుంది, అలాగే హీట్ అయ్యి ఒక్కోసారి బ్లాస్ట్ కూడా అవ్వచ్చు. ఈ సెకండ్ పాయింట్ చెప్పేది ఒకటే, రిలాక్స్ అవ్వండి. ఈవెన్ వర్క్ కు సంబంధించి కూడా ఆలోచించకూడదు. కావాలనుకుంటే మీ వర్క్ టైం ని పెంచండి, రిలాక్సింగ్ టైమ్ లో పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా రిప్లై ఇవ్వకండి, కంప్లీట్లీ పీస్ఫుల్ గా ఉండండి. ఇది మన మైండ్ ని కంప్లీట్ గా బూస్ట్ చేస్తుంది. మీరు సొల్యూషన్ కోసం ఆలోచిస్తే నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా దొరకచ్చు. ఫ్రీ టైమ్ లో ఫ్రీగా ఉండండి, మీరు పార్క్ లో తిరగండి, ఫ్రెండ్స్ తో ఉండండి, కానీ మొబైల్ వాడకండి. ఎందుకంటే మొబైల్ వాడితే బ్రెయిన్ కి పని పడుతుంది, ఇది మనకు నెగిటివ్ రిజల్ట్స్ ని ఇస్తుంది. నేచర్ తో కనెక్ట్ అవ్వండి, ఇది మీకు ఫోకసింగ్ ఎబిలిటీని పెంచుతుంది. దీని గురించి ఆథర్ బ్రెయిన్ ట్రేసీ కూడా తన గెట్ స్మార్ట్ బుక్ లో చెప్పారు. 5కి వర్క్ కంప్లీట్ అవుతే మీరు 8 వరకు ఎలా అయినా ఎంటర్టైన్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి, బట్ 8 తర్వాత మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వనివ్వండి. టైం అనేది 8 or 9 వరకు, ఇది మీ ఇష్టం. మనం వర్క్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా రెస్ట్ కావాలి. రెస్ట్ మీన్స్ నో టాస్క్ టు బ్రెయిన్, ఈవెన్ ఎంటర్టైన్మెంట్. 3, డ్రెయిన్ ద షాలోస్. ఇప్పుడు మనం దేనికోసం ట్రై చేస్తున్నాం? అల్టిమేట్ ఫోకస్ కోసం. డ్రెయిన్ ద షాలోస్ ఈ పాయింట్ చెప్పే విషయం, మన బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తున్న మీకు అవసరం లేని పనులను ఆపేయండి. ఇది బాగా అర్థం కావడానికి ఒక కంపెనీ గురించి చెప్తాను, వినండి. 37signals అనే సాఫ్ట్వేర్ కంపెనీ, దీనిని ఇప్పుడు బేస్ క్యాంప్ గా పిలుస్తున్నారు. ఈ కంపెనీ 2007 లో సమ్మర్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ ఎంప్లాయీస్ సమ్మర్ ని ఎంజాయ్ చేయాలి, అదే విధంగా కంపెనీ ఎప్పట్లానే రన్ అవ్వాలి. ఇందుకు వారు వీక్ లో వర్కింగ్ డేస్ ని 5 to 4 వరకు తగ్గించారు. అంటే వారంలో 4 రోజులు మాత్రమే పని చేయాలి. అలా అని 2 గంటలు ఎక్కువ సమయం పని చేయడం కాదు, సేమ్ వర్క్ టైం బట్ నో షాలో వర్క్. షాలో వర్క్ అంటే అర్థం మీకు అవసరం లేని పని, లైక్ పదే పదే మధ్యలో మొబైల్ చూడటం, కాల్స్ మాట్లాడడం, కాఫీ తాగడం, ఫ్యూ మినిట్స్ ఎంటర్టైన్ అవ్వడం, ఇలాంటి మరికొన్ని అవసరం లేని పనులను షాలో వర్క్ గా పిలుస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చిన రిజల్ట్స్ తో అడ్మిన్ మెంబర్స్ అంతా ఆశ్చర్యపోయారు. మొదట్లో ఈ నిర్ణయాన్ని ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ పై వర్క్ లోడ్ పెంచి స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ రిజల్ట్ లో వాళ్ళ కంపెనీ అవుట్పుట్ లో ఎలాంటి మార్పు లేదు, అనుకున్న టైంలో వర్క్ ఫినిష్ చేశారు. మీరే చెప్పండి, ఒక పని పూర్తి చేయడానికి డెడ్ లైన్ ఫిక్స్ చేయడం కరెక్టా, లేక ఇన్ఫినిట్ టైమ్ లో ఫినిష్ చేయడం కరెక్టా? వాళ్ళ ఎంప్లాయీస్ చేస్తున్న షాలో వర్క్ ని రిమూవ్ చేయడం, దీని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఏం జరగలేదు. మనం కూడా ఇలా చేస్తే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా డీప్ లెవెల్ కి వెళ్ళవచ్చు. అల్టిమేట్ ఫోకస్ కోసం మన బ్రెయిన్ ని చాలా కాపాడుకోవాలి. మనం అనుకుంటాం చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఏం చేస్తాయని, నిజానికి డిస్ట్రాక్షన్ చాలా చిన్నది కావచ్చు, బట్ ఒక వర్క్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన సమయాన్ని పెంచి లేట్ చేస్తుంది. మనం అనుకునే టైం లేట్ అవ్వడం కాదు, నెక్స్ట్ చేయబోయే పనిపై ఫోకస్ కుదరడానికి చాలా టైం పడుతుంది. ఇది ఎక్స్పెరిమెంట్ తో చెప్పిన విషయం కాబట్టి దీన్ని తేలికగా కొట్టిపారేయలేం. మీరు ఇక నుండి వీక్ లో ఎన్ని డేస్ వర్క్ చేస్తారో మీ ఇష్టం, బట్ నో డిస్టర్బెన్స్, నో షాలో వర్క్. ఎలాంటి నోటిఫికేషన్స్ ఉండకూడదు, ఎటువంటి వెబ్ సర్ఫింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, పగటి కలలు కానేందుకు కూడా ఛాన్స్ ఉండకూడదు. మీ బాడీలోని ప్రతి అణువు అమితమైన ఉద్వేగంతో పనిచేయాలి. బిగినర్ గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీ బ్రెయిన్ ఇలా చేసే టైంలో మధ్యలో లైట్ గా బ్రేక్ తీసుకోండి. 4, క్విట్ ద సోషల్ మీడియా. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత, మనందరికి తెలుసు. ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి థింక్ వీక్స్ అనే ఒక క్రియేటివ్ వేని తీసుకొచ్చింది ఈయనే. థింక్ వీక్స్ అంటే వారంలో ఒక రోజు కంప్లీట్ గా థింక్ చేయడం. బిల్ గేట్స్ థింక్ వీక్స్ లో తన కంపెనీ వర్క్ వదిలి, తన ఫ్యామిలీ బాధ్యతను కూడా వదిలి, జస్ట్ కొన్ని పేపర్స్ అండ్ బుక్స్ తో తన క్యాబిన్ లోకి వెళ్లిపోయి తన కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ పై థింక్ చేస్తారు. ఈయన తన కంపెనీ యొక్క ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మరియు క్రియేటివ్ థాట్స్ ఈ థింక్ వీక్స్ తోనే సాధ్యమైందని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆ రోజు ఆయన్ని ఆలోచించకుండా ఎవరూ ఆపలేరు. నో మీడియా, నో కాన్ఫరెన్స్, నో డిస్టర్బెన్స్, ఆ రోజు మొత్తం జస్ట్ థింక్ చేయడమే. ఇలా చేస్తే మైండ్ మొత్తం డీప్ లెవెల్ కి వెళ్తుందని ఆయనకు తెలుసు. నిజానికి మనందరికీ తెలుసు సోషల్ మీడియా మనపై ఏ లెవెల్లో నెగిటివిటీని చూపెడుతుందో. చరిత్రలోకి వెళ్తే ఇప్పటి సృష్టికర్తలందరికీ ఆ సమయంలో మనలా వారికి రీల్స్ లేవు, షార్ట్స్ లేవు, ముఖ్యంగా సెల్ఫీస్ లేవు, ఎలాంటి మీడియా డిస్టర్బెన్స్ లేదు కాబట్టి డీప్ గా వర్క్ చేసి సక్సెస్ అయ్యారు. దీనిని చూస్తూ మీరే చెప్పండి, ఒక రోడ్ పై నడుస్తూ ఒక డైలాగ్ చెప్పి పవర్ఫుల్ బీజిఎం యాడ్ చేసి మీరు ఒక వీడియో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోని ఎన్నిసార్లు చూస్తారు? వీడియో మీదే కాబట్టి ఎగ్జైట్మెంట్ తో 10 సార్లు చూస్తారు. 11వ సారి మీ ఎగ్జైట్మెంట్ పడిపోతుంది, మీ వీడియోపై మీకే ఇంట్రెస్ట్ పోతుంది. అలాంటిది ఎవరెవరో అవసరం లేని విషయాన్ని క్రియేట్ చేసి పెడితే ఆ వీడియోలను మనం చూస్తున్నాం. ఇమాజిన్ చేసుకోండి, మీరు చేసిన వీడియోని వేరెవరో క్రియేట్ చేస్తే మీరు చూస్తారా? గంటలు గంటలు రీల్స్ చూస్తూ, షార్ట్స్ చూస్తూ మన టైంని వేస్ట్ చేసుకుంటున్నాం.
మన బ్రెయిన్ ని ఫోకసింగ్ పవర్ ని డ్యామర్ చేసే పనులు మనకు అవసరమా? నిజంగా మీ వర్క్ కు హెల్ప్ చేసేలా ఉంటే సోషల్ మీడియాని వాడుకోండి, తప్పలేదు. ఇంకా బెటర్ గా ప్రోగ్రెస్ అవుతాం. మనం వర్క్ స్టార్ట్ చేశాక సోషల్ మీడియాని పక్కన పెడితే చాలు, సగం డిస్ట్రాక్షన్ తగ్గినట్లే. ఇప్పటి నుండి వర్క్ చేసుకునేటప్పుడు అన్ని పక్కన పెట్టేయండి, డీప్ లెవెల్ కు వెళ్ళడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్స్ వస్తే వర్క్ అయ్యాక చూసుకోండి, ఎందుకంటే అవి మీకోసం వెయిట్ చేస్తాయి. మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే వర్క్ ఫినిష్ అయ్యాక పూర్తిగా తెలుసుకోండి, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలోని 4 పాయింట్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ మన బ్రెయిన్ ని డీప్ లెవెల్ కి తీసుకెళ్లడం. మొదట్లో మనకు దీని వాల్యూ అర్థం కాదు. గంటలు గంటలు కష్టపడి కఠినమైన ఏకాగ్రతతో అనుకున్నవి సాధించిన గొప్ప క్రియేటర్స్ ని అడగండి, డీప్ లెవెల్ కి ఉన్న వాల్యూ ఏంటో. ఏ విషయంలో అయినా ఒక బిగినర్ కూడా డీప్ లెవెల్ తో మాత్రమే ఎక్స్పర్ట్ అవ్వగలడు. మరి ఇది కాదా సీక్రెట్ ఆఫ్ సక్సెస్? మర్చిపోకండి, మన మైండ్ ఫోకస్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఎన్నో కొత్త థాట్స్ ని క్రియేట్ చేస్తుంది. వీడియోలో చెప్పినట్లు మొదట్లో మరీ కఠినంగా ఉండకండి, అలవాటు అయ్యేలా బ్రేక్ తీసుకోండి, కానీ స్ట్రిక్ట్ గానే ఉండండి. వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు బుక్ ని కొని చదివి ఇక ఇప్పటి నుండి కఠినమైన తపస్సులా డీప్ వర్క్ చేసి అనుకున్నది సాధిద్దాం. నో మ్యాటర్ వాట్, అనుకున్నది చేసేయడమే. ఆల్వేస్ రిమెంబర్, యువర్ ఫోకస్ డిటర్మైన్స్ యువర్ రియాలిటీ. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాక దాన్ని సాధించడానికి విజేతలందరూ తరచుగా మాట్లాడే మాట, ఇక మొదలెడదాము. ఓకే, ఈ వీడియోలో అయితే తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. వీడియోని ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్.